సో చూడండి ఇలా ఉంటే వెతకాలన్నమాట. సో బై ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట వజ్రం లాగా. చూస్తారా ఇవన్నీ ఆ వజ్రాలు దొరికే భూములు ఇవన్నీ. సో లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని ఇవే అన్నమాట భూములు. సో చూడండి వజ్రాల కోసం మొత్తం అంతా తోగినారు ఇక్కడ. సో ఇక్కడ చాలా తోగినారు ఇక్కడంతా. సో చూడండి ఇక్కడంతా తోగినారు. సో అది లోపల ఉంటాయన్నమాట వర్షం పడినప్పుడు పైకి తేలుతాయని ఇలా తోగుతారనమాట. మొత్తం అంతా ఎర్ర ఎర్రమన్న అంత ఇది ఎర్ర నేల అంటారేమో. మొత్తం అంతా తోగేసినారు ఇక్కడంతా ఏమో ఇవాళ దొరికింది ఇది. సో చూడండి బాగా క్లియర్గా వజ్రంలాగే ఉన్నాయి. సో ఇలా ఇలా ఉంటే మనకు బై ఛాన్స్ ఉంటుందన్నమాట వజ్రంలా ఉండొచ్చు. సో మనం చెక్ కూడా చేపియచ్చు. ఒకవేళ వజ్రం ప్రాణం ఉందంటే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట అమౌంట్ అంతా. హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే దగ్గర ఉన్నా. సో ఇలా వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడ ముందరికెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే గుత్తి, స్ట్రైట్గా వెళ్తే కర్నూలు అనమాట. ఇప్పుడు జూన్ జూలైలో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి. సో రీసెంట్గా మనకు వర్షాలు కూడా పడ్డాయి కదా. సో 2-3 డేస్ బ్యాకే ఒక రైతుకి 2 లక్షల విలువ చేసే వజ్రాలు దొరికాయనమాట. సో అందుకే చాలామంది అడుగుతున్నారన్నా జొన్నగిరికి ఎప్పుడు వెళ్తున్నారో జొన్నగిరి వీడియో అని చెప్పేసి. సో ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం ముందుకెళ్తే లెఫ్ట్ తీసుకుంటే గుత్తి వస్తుంది. సో గుత్తికి వెళ్ళేసి గుత్తి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మేము జొన్నగిరి వెళ్ళేసి అక్కడంతా చూద్దాం. సో నేను మా బ్రదరు ఇంకా అమ్మమ్మ మా నా భార్య పిల్లలంతా కలిసి వెళ్తున్నాం. సో విడుదలకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి వీడియోకి, అలాగే షేర్ చేయండి. ఆ వజ్రాలు సో జూన్ జూలైలో వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట వజ్రాలు. సో షేర్ చేయండి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా? సెలవు. సో వెనుకలు బోర్డు చూసారా జొన్నగిరి 4 కిలోమీటర్. సో ఇదంతా మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇంకా కాస్త ముందుకెళ్తే 4 కిలోమీటర్ జొన్నగిరి. సో అక్కడ వెళ్ళేసి చూద్దాం. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఫుల్ మేఘాలంతా ఉన్నాయి, అసలు ఎండలేదు ఇక్కడంతా. మరి ముందుకెళ్ళేసి చూద్దాం పొలాల్లో వజ్రాలు ఎదుగుతుంటారు, పోయి వాళ్ళ దగ్గర తీసుకొని మనం కూడా అలాగా ఎతికి చూద్దాం ఓకేనా? సో ప్రజెంట్ అయితే మనం జొన్నగిరి సో 4 కిలోమీటర్ యువతలో ఉన్నాం, ఇక ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా? సో కనిపిస్తుంది అక్కడ గాలి ఎక్కువ ఉంది ఇక్కడ. ముందుకు కనిపించింది జొన్నగిరి గ్రామము. ఇంకా అక్కడ వెళ్ళేసి చూద్దాం మరి. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా మొత్తం అదే జొన్నగిరి గ్రామం. చూడండి జొన్నగిరి బోర్డు ఇదే జొన్నగిరి అనమాట. అసలు బాగాలేదు ఇక్కడ రోడ్డు, పేరుకే జొన్నగిరి వజ్రాలు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో రోడ్డు అంతా. ఇక్కడ సైడ్కి యువతలు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. బాబా బాబా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఉండవా, ఇప్పుడు ఇట్లా ఉంది చూడు రోడ్డు. రోడ్లు అస్సలు బాగాలేవు. సో ఇదంతా జొన్నగిరి. సో ఇది మన జొన్నగిరిలో మెయిన్ మార్కెట్ మాదిరిగా మధ్యలో సర్కిల్ మాదిరిగా ఇప్పుడు అన్ని చేరాటలు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ గుత్తి గుంటకలు వెళ్ళే చేరాటలు ఉంటాయి. సో ఇదనమాట ఇదంతా జొన్నగిరి గ్రామం. మనం దాటుకుని ముందుకెళ్తే ఇంకా వజ్రాలు దొరికే పొలాలు ఉంటాయి, అక్కడ ఏరుతుంటారు ఆల్రెడీ. అక్కడ వెళ్ళి చూద్దాం, అలాగే ఇంటర్వ్యూ తీసుకుందాం వాళ్ళు వజ్రాలు అది కానీ దొరికిందేమో చూద్దాం. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది. చూస్తారా ఇవన్నీ ఆ వజ్రాలు దొరికే భూములు ఇవన్నీ. సో లెఫ్ట్ రైట్ మొత్తం అన్నీ ఇవే అన్నమాట భూములు. ఇక్కడ ఉన్నారు చూడండి. సో అయితే వెతుకుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుందాం దొరికిందా ఎవరికైనా ఎట్లా ఏంటి అనేది చూద్దాం మరి. ఇక్కడ ఉన్నారు. మీరు కనిపిస్తుందా ఈ నేల అంతా వజ్రాలు దొరికిన నేల అనమాట. కొన్ని చోట్ల అంతా పంట వేసినారు, కొన్ని చోట్ల అంతా ఇలా ఉంది. సో ముందర అక్కడ కొంతమంది ఎదుగుతున్నారు, అక్కడికి వెళ్దాం వాళ్ళ దగ్గరికి.
సో చూడండి ఒక పెద్దని ఎదుగుతున్నారు. ఇదంతా వజ్రాలు దొరికే నేలనే. సో ఈ మాటల్లో కొంచెం విందాం. ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు? పత్తికొండ దగ్గర కదా, పత్తికొండ. ఎంతసేపు ఎదుగుతున్నారు? 3 గంటల నుంచి. ఒక్కడ కూడా కొంచెం కూడా వజ్రంలో అనిపించింది ఏం దొరకలేదా? కనిపించలేదా? సో 3 గంటల నుంచి ఎదుగుతున్నారు ఆయన. ఇంతవరకు వజ్రంలో అనిపించి ఒక్కడ కూడా దొరకలేదు అంటున్నారు. రాళ్ళు అచ్చం వజ్రంలో ఉంటాయి రాళ్ళు, కానీ రాళ్ళు కాదు అవి. సో అక్కడ ముందర ఎదుగుతున్నారు, అక్కడికి ఒకసారి వెళ్ళొద్దాం. మా అబ్బాయి ఒక రాయి ఎదిగినాడు వజ్రం అనుకొని. అలా ఉండదు నాన్న వజ్రము. సో ఇలాంటి దాంట్లోనే మిక్స్ అయి ఉంటుందన్నమాట. సో ఇది నేను 3వ సారి రావడం ఇక్కడికి. సో ఇలాంటి దాంట్లోనే వజ్రం అది చిన్నగా ఉంటుంది గ్లాస్ మాదిరిగా. మా వాడు ఎతికింది ఎతికింది రాళ్ళు అవి చెప్పి. అవి రాళ్ళమ్మా, అట్లా ఉండవు నాన్న, గ్లాస్ మాదిరిగా ఉంటాయి వజ్రాలు. సో అక్కడ కొంతమంది వెతుకుతున్నారు, అక్కడికి వెళ్దాం. మెయిన్ రోడ్ దాటి చాలా ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడ అన్నీ ముందుకు వచ్చేసరికి చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో, చాలా ఉన్నాయి ఇక్కడ తెల్లరాళ్ళు. సో ఇక్కడ ఎదుగుతున్నారు, ఇక్కడ ఒకరు ఎదుగుతున్నారు, అక్కడ ఒక 4-5 మంది ఎదుగుతున్నారు. ఇక్కడ రాళ్ళు చాలా ఉన్నాయి, అక్కడ స్టార్టింగ్లో అంతా రాళ్ళు లేవు, ఇక్కడ చాలా ఉన్నాయి రాళ్ళు. సో మీరే చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ తెల్లటి రాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ ఎక్కడి నుంచి? ఇక్కడ కళ్యాణం నుంచి వచ్చినారా? ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు? ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు అంటే ఇప్పుడే గంట సేపు. ఏమన్నా అట్లా వజ్రంలా కనిపించేది ఏమన్నా దొరికింది రా ఏమన్నా? సో వీళ్ళిద్దరు కళ్యాణం నుంచి అదే పనికి వచ్చారు, అంటే అదే పనికి దీనికోసం వచ్చారా? దీనికోసం వచ్చారు. సంవత్సరం వచ్చి వెళ్తుంటారా? 3 రోజులు అంటే వారం రోజులు ఇక్కడే ఉంటారా? ఒక వారం 10 రోజులు కానీ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి ఎతికి ఒకవేళ దొరికితే అమ్ముకొని, లేకుంటే ఇంక నిరాశతో వెళ్తుంటారు. ఎన్ని ఏళ్ళు వచ్చారు రామట్టి? ఇట్లా 3 సంవత్సరాలు అయితే. 3 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నారు. ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదు, మాకైతే దొరకలేదు, వేరే వాళ్ళకి దొరకదు. ఖచ్చితంగా దొరుకుతాయి అంటే ఎతకాల అదృష్టం ఉండాలి. వైట్ వస్తాయి, రోడ్డు దాటి కొంచెం ముందుకు వచ్చాం కదా. ఇక్కడ చాలా ఉన్నాయి, అన్ని తెల్లరాళ్లే ఉన్నాయి. ఇందులో వజ్రం కనుక్కోవడం చాలా కష్టము. రియల్ వజ్రం అయితే మెరుస్తుంది మన కళ్ళకి అంటున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట, అక్కడ చెప్పి కెమెరాకి మా వాడు ఎవో ఏరినాడు అనమాట రాళ్ళు. సో ఇక్కడైతే ప్రజెంట్ చూడండి తెల్లరాళ్ళు ఎన్ని ఉన్నాయో. కొంచెం దగ్గర రమ్మన్నా. తెల్లరాళ్ళు చాలా ఉన్నాయి ఇందులో, వజ్రాలు ఏవి తెల్లరాళ్ళు ఏవి అర్థమే కాదు. ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, తెల్ల తెల్ల రాళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ. మామూలుగా వర్షం నేల తడిగా ఉన్నప్పుడు కట్టి తీసుకుని బాగా తోడతారనమాట, ఆ లోపల తడికి అవి పైకి వస్తాయన్నమాట. సో ఇది చూడండి మొత్తం అంతా తెల్లరాళ్ళు. వజ్రం దొరికితే బాగుంటుంది. ఇది 3వ వీడియో నేను రావడం ఇక్కడికి. సో ముగ్గురు చూడండి ఇక్కడ ఎదుగుతున్నారు. ఇట్లా ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు మీరు? పొద్దు నుంచి ఎదుగుతున్నారా? ఏమన్నా వజ్రంలా అనిపించేది ఏమన్నా? అలా ఏమైనా కనిపించాయా? మేర్పు మేర్పు రాళ్ళు గానొత్తి ఏమన్నా ఎదుగుతున్నావు? అవునా, మెరుపు రాళ్ళన్నా ఉంటే కొంచెం, ఎందుకంటే అన్ని చూడడానికి ఇక్కడ చూడండి. సో అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట తెల్లగా. సో చాలామంది తెలియక ఇలాంటివి ఎక్కువ వేరుకుంటారు. ఇంకోటి సూదిముక్కురాయి అంటారు, అవి కూడా దొరుకుతుంటాయి. చాలామంది వజ్రం అనుకుని పాపం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు, బట్ అవి సూదిముక్కురాయి అంటారు అవి. సో అవి కూడా చాలామంది దొరుకుతుంటాయి, అవి కూడా అచ్చం వజ్రంలోనే ఉంటాయి అవి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు దొరికినాయి అన్నమాట సూదిముక్కురాయి, వజ్రంలో మెరుస్తుంటాయి, అవి దొరికినాయి. బట్ మేము చెక్ చేస్తే అవి వజ్రం కాదని చెప్పినారు. ఇక్కడ ఇదే ఊరమ్మా మీది, వేరే ఊరి నుంచి వచ్చినారా? మాదా సత్తంపల్లి. గుంటూరు జిల్లా. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? అక్కడి నుంచి వచ్చారా వెతకడానికి? మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఇక్కడ చూడండి తీపి. సో ఇక్కడ చూడండి కొన్ని కొన్ని సూదిముక్కురాయిలా ఉంటాయి. సో చాలామంది తెలియక వజ్రాలు అనుకుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ సూదిముక్కురాయి అంటారు దీన్ని, బట్ చెప్పలేం అదృష్టం బాగుంటే వజ్రం కూడా అవ్వచ్చు. అయ్యో బై ఛాన్స్ అవ్వచ్చు, ఏం చెప్పలేము కదా. చెప్పలేము, ఇవాళ దొరికింది ఇది. అవునా, బాగానే ఉన్నాయి, అలా ఉండాలన్నమాట. దగ్గర అమ్మ చేతి బాగా. సో చూడండి బాగా క్లియర్గా వజ్రంలాగే ఉన్నాయి. సో ఇలా ఇలా ఉంటే మనకు బై ఛాన్స్ ఉంటుంది అన్నమాట, వజ్రంలా ఉండొచ్చు.
సో మనం చెక్ కూడా చేపియొచ్చు. ఒకవేళ వజ్రం ప్రాణం ఉందంటే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట అమౌంట్ అంతా ఎంత ఇచ్చి. సో ప్రెసెంట్ అయితే చూడండి ఒక్కటి ఇవ్వగలరు చేతిలో. ఓకే థ్యాంక్స్. కొంతమంది ఇవ్వలేదు. సో చూడండి ఇలా ఉంటే వెతకాలన్నమాట. సో బై ఛాన్స్ ఉండొచ్చు అనమాట వజ్రం లాగా. సో ఇది కొంతమంది ఏమంటారు సూదుముకురే అంటారు బట్ ఇది. బట్ ఇది చూస్తే అచ్చం వజ్రంలోనే ఉంది బట్ ఇంత పెద్ద దొరకమంటారు వజ్రము ఇది ఒక్కసారి. సో ఇది ఇలా. సో ఇలా గ్లాస్ మాదిరిగా ఉంటుంది బట్ ఇది సూదుముకురాయి. బట్ చెప్పలేం వజ్రం కూడా అవ్వచ్చు వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఎంతసేపు నుంచి చదువుతున్నారు? పొద్దున్న నుంచి చదువుతున్నారా? పొద్దున్న నుంచి మీ ముగ్గురు చదువుతున్నారా? మరి అన్నం ఏమైనా తిన్నారా? గుంటూరు నుంచి అదే పనికి వచ్చారా? సరేమ్మా ఆల్ ద బెస్ట్. ఎట్లా మీ ఊరికి తీసుకుపోయి అక్కడ చెక్ చేపిస్తారా లేదంటే ఇక్కడ చెక్ చేపిస్తాం? ఉన్నారు కదా గ్రామంలో ఉన్నారు కదా. దేవుడి దయ వల్ల అదృష్టం బాగుంటే దొరకాలనే కోరుకుంటున్నాను. సరేనా థ్యాంక్స్ అమ్మా వెళ్దామా ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జొన్నగిరిలో అయితే జూన్ జూలై అలాగే వర్షం పడినప్పుడే వస్తే ఇంకా రిజల్ట్ బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ రోజు వర్షాలు పడినాయి కాబట్టి జూన్ జూలైలో మార్నింగ్ పూట ఎక్కువ వస్తారంట. పొద్దున్న నుంచి 10:30 వరకు, మరి ఈవినింగ్ 4:30 నుంచి 5:30-6 వరకు. మా అబ్బాయి ఏర్నాడు ఇవన్నీ రాళ్ళు. సో ఇదేనమాట వీడియో. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్గా ఉంటుంది జనము. ఇప్పుడంతా ఎక్కడ చూసినా పొలానికంతా మొత్తం పంటలు వేస్తున్నారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా ఖాళీ ప్లేస్ ఉండే. ఇప్పుడంతా మొత్తం అంతా పొలానికంతా పంటలు వేస్తున్నారు. ఇక్కడ కాపలా ఉండి ఎవరిని రానికోకుండా చేస్తున్నారనమాట ఈ పంట వాళ్ళ ఓనర్స్ అనమాట. సో అది మేము వస్తుంటేనే అక్కడ రావద్దండి అంటున్నారు. సో వీళ్ళు వీడియో అని చెప్తేనే వదిలినారనమాట. సో ఆడోగిద్దరు అక్కడోగిద్దరు. సో ఇందాక వీళ్ళు చెప్పినట్టు అటు సైడ్ అంతా చాలా ఉన్నాయంట. ఇప్పటికే చాలా దూరం వచ్చేస్తాము. ఇక్కడ ఎదుగుతూనే ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. ఏమంటే లాస్ట్ టైం ఒకే ప్లేస్లో ఒక 100లో 1000లో ఎదుగుతుంటారు అనమాట లాస్ట్ వీడియోలో. ఈసారి ఏమంతగా లేదు. సో ఇది వీడియో. సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు అనంతపురం వీడియోసే కాకుండా ఇలా బయట కూడా వస్తుంటాము. సో ఫ్యామిలీ వేసుకుని అందరూ వచ్చినా అక్కడ అంతా అక్కడ ఉన్నారంతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.